హాయ్, వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ఈరోజు మనతో పాటు శివన్ టీం ఉన్నారు. శివన్ టీం నుంచి హీరో సాయి తేజ గారు ఉన్నారు, అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ నిఖిల్ కూడా ఉన్నారు. బాహుబలిలో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేశారు. సో ముందుగా సాయి తేజ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది శివన్ మూవీ నుంచి? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇండస్ట్రీలో అంటే ఎట్లుండాలి, మూవీ అంటే ఎట్లుంటుంది, టీమ్ ఎట్లుంటుంది, సో అవన్నీ నేర్చుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ యాక్టింగ్కి కూడా చాలా కష్టపడి తీసినాం సినిమాని. అండ్ నిఖిల్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇందులో నేను చిన్నప్పుడు అన్నయ్య క్యారెక్టర్ చేశాను, అండ్ ఇది ఒక అంటే ఇప్పటి వరకు ఇలాంటి మూవీ చేయలేదు, అంటే మంచి సస్పెన్స్ లాంటి మూవీ అనమాట ఇది. మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బాహుబలి తర్వాత ఎలా అనిపిస్తుంది, లైక్ వేరియస్ క్యారెక్టర్స్ చేయడం? నేను ఇప్పటి వరకు 60 మూవీస్ వరకు చేశానండి. సో నిఖిల్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది శివన్ మూవీలో? ఇందులో నేను చిన్నప్పుడు అన్ని క్యారెక్టర్ చేశాను, అంటే ఇది ఒక మీకు ట్రైలర్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి క్యారెక్టరో. అంటే ఇది ఇలాంటి క్యారెక్టర్ చేయడం నేను ఫస్ట్ టైం, చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. ఓకే, అండ్ బాహుబలి తర్వాత చాలా క్యారెక్టర్స్ చేస్తున్నావు, సో బాహుబలితో కంపేర్ చేసుకుంటే ఇవి కష్టంగా అనిపిస్తున్నాయా, లేకపోతే నేర్చుకుంటున్నావా కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయడం? కష్టంగా అంటే కష్టమేం లేదు, అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంటుంది అలాగా. ఇంకా ఏది ఏ మూవీ ఎలా చేయాలన్నా దాంట్లో మోల్డ్ అయిపోవాలి మనం. సో శివన్ అనే మూవీ, ఈ మూవీకి శివన్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? లైక్ శివ శివన్ అని పేరు పెట్టారు, దీని మెయిన్ రీజన్? యాక్చువల్లీ శివన్ అని ముందు అనుకోలేదండి, టైటిల్ పేరు శివన్ అని పెట్టాలని అనుకోలేదు. సో ముందు వేరే వేరే టైటిల్స్ అనుకున్నారు. ఇది హీరో బేస్డ్ మూవీ కాబట్టి మూవీలో నా పేరు శివ, సో శివ శివన్ సింగ్ అని కదా, సో అట్లా పెట్టేసాను. సో ఈ మూవీలో మీ ఎంట్రీ ఎలా జరిగింది? లైక్ యాక్చువల్లీ నేను ఒక వెబ్ సిరీస్ తీసినాను, పిల్ల పిల్లని ఒక యూట్యూబ్ సిరీస్ తీసినాను. సో అది నచ్చి డైరెక్టర్ గారికి నేను సెట్ అయితే అనిపించింది, సో తీసుకున్నాను. సో నిఖిల్, మీరు ఈ మూవీకి రావడం ఎలా జరిగిందండి? అంటే నేను యాక్చువల్లీ నేను కావాలని రాలేదు ఈ మూవీకి, వేరే దాంట్లో ఒక ఇలా అంటే అడ్వర్టైజ్మెంట్ లాగా ఇస్తారు కదా, కాస్టింగ్ కాల్స్ లాగా, సో అలా వాట్సాప్లో చూసి నేనే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనమాట. డైరెక్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఆన్సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినందుకు. అలా వచ్చేసాం. సో ఈ మూవీ పేరు శివన్, అండ్ మీరే ఈ మూవీలో మెయిన్ లీడ్, అండ్ శివన్ మీరే. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి, మీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, లైక్ ఏంటి మీరు ఆ మూవీలో? క్యారెక్టర్ వచ్చేసి నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ అండి, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లాంటిది తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది, సో ఆ ఇన్సిడెంట్ వల్ల మీరు ట్రైలర్ చూసారు కదా ఎట్లా వైలెంట్ అయిపోయినా, సో అట్లా తయారవుతాను. అండ్ నిఖిల్, నువ్వు చైల్డ్ క్యారెక్టర్ చేసావు శివన్కి, సో ఎలా ఉంది, అండ్ ఆ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది చేయడం? అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక అబ్బాయి, అంటే ఒక స్కూల్లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలాగే నార్మల్గానే ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎలా ఉంటుందో చిన్నప్పుడు అలాగే చూపిస్తారు. అంటే కొన్ని ఇన్సిడెంట్ వల్ల అలా చేంజ్ అయిపోతారు ఫ్యూచర్లో, అంతేగాని నార్మల్గా ఉండి ఉంటుంది. అండ్ ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్ అది మీకు మూవీలో కనిపిస్తుంది? అంటే నేను ఈ సీన్ చేశాను, ఇది నాకు చాలా నచ్చింది ఈ మూవీలో. సెకండ్ హాఫ్ లో ఎవ్రీ సీన్ ఇష్టం అండి నాకు, ఫైట్స్ అన్ని బాగా వచ్చాయి, ఫైట్స్ అన్ని బాగా వచ్చాయి, అండ్ క్లైమాక్స్ ఫైట్ అల్టిమేట్ వచ్చింది అది మీరు సినిమాలో చూస్తారు. ఓకే, సో ఈ మూవీలో మీరు అంటే ఎలాంటి క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు, లైక్ నార్మల్గా ఉన్నారా, ఎనీ షేడ్ ఉందా, లైక్? అదే అండి, నా క్యారెక్టర్ వచ్చేసి బాయ్ నెక్స్ట్ డోర్, తన లైఫ్లోకి ఇన్సిడెంట్ అవుతుంది, ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా వైలెంట్గా తయారైపోతాడు, సో అట్లా ఆ వైలెంట్ క్యారెక్టర్ కన్ఫ్యూజ్డ్ ఉంటాడు, సో ఆ క్యారెక్టర్ మొత్తం మూవీ అంతా అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, అండ్ ఈ సినిమా గురించి ముందు చెప్పారు మీరు వెబ్ సిరీస్ చేశాను అని, దీని గురించి మీరు స్పెషల్గా ఎఫర్ట్ పెట్టడం జరిగిందా? చాలా ఎఫర్ట్ పెట్టాను. అండ్ లైక్ ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? చాలా ఎఫర్ట్స్ పెట్టిన, వర్క్షాప్స్ చేసిన, అండ్ ఆ రోల్ నుంచి ఈ రోల్ రావడానికి ఒక 1 మంత్ టైం పట్టింది. అసలు దానికి దీనికి అసలు కంప్లీట్లీ సింక్ లేదు, మొత్తం సాఫ్ట్ తెలంగాణ బాయ్ లాగా ఉంటాడు ఇందులో. అది వచ్చేసి అది కూడా బాయ్ నెక్స్ట్ డోర్ కానీ కొంచెం తెలంగాణ మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఎట్లుంటారు, కొంచెం పొద్దున్న లేచి పాల ప్యాకెట్లు తీసుకురావడం, ఇలా అట్లాంటివి ఏమి ఉండవు, ఇలా మొత్తం సుత్తే పట్టుకొని కొట్టడం వైలెంట్గా. అండ్ నిఖిల్, నీ క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పావు, సో నీ క్యారెక్టర్ గురించి నువ్వు ఏమైనా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా, లేకపోతే క్యాజువల్గా చేసేసావా? ఇంకా క్యాజువల్ అంటే చిన్నప్పుడు స్టోరీ అనే అంటే ఇంకా చిన్నప్పుడు స్టోరీ అన్నప్పటికీ కొన్ని రోజుల షూటింగ్ ఉంటుంది, అంత
అంటే నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చిన్నప్పుడు తను ఎలా ఉంటాడో, తన గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉంటాడో, వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అని చూపిస్తారు క్లారిటీ. సో సాయితేజ గారు, మీరు డైరెక్టర్తో ఎలా వర్క్ చేశారు, మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండే లైక్? అంటే హీరో సింపుల్ అండి, హీరో డైరెక్టర్కి ఉన్న బాండింగ్ ఎట్లుంటుంది మాది కూడా అంతే, వెరీ ప్రొఫెషనల్. వెళ్ళి సినిమా గురించి మేము ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడుకుంటాం. సో డైరెక్టర్ శివన్ గురించి చెప్పండి. తను తను కూడా ఇట్లనే చాలా కష్టపడి ఈ సినిమా తీసినాడు. ఇంతకన్నా ముందు ఏడీ లాగా కొన్ని ఇయర్స్ ట్రై చేసిండు, ఇయర్స్ వర్క్ చేసిండు. స్క్రిప్ట్ తీసుకెళ్లి ప్రొడ్యూసర్ గారు చెప్తే ప్రొడ్యూసర్ ఓకే అన్నారు, స్టార్ట్ అయింది. అండ్ అందరికీ ఫస్ట్ ఫిలిమే. అండ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. సో సపోర్టివ్ అంటే చాలా యాక్టింగ్ గుంజుకుంటారు. ఎట్లాంటి ఇంకా మన దగ్గర ఉన్న అల్టిమేట్ యాక్టింగ్ గుంజుకుంటారు. అంటే ఎట్లా అంటే ఈజీగా అస్సలు సాటిస్ఫై కారు, ఇప్పుడు ఇంకా గుంజి గుంజి గుంజి. అంటే ఇప్పుడు ఇది కావాలంటే అన్న ఎలా చేస్తారంటే అది అది వచ్చే వరకు తీసుకుంటారు, ఎన్ని టేక్స్ అయినా పట్టించుకోరు, వచ్చే వరకు చేస్తారు. సో నువ్వు అన్నావు లైక్ ఎంజాయ్ చేస్తూ చేసావు అని. అండ్ నువ్వు బాగా కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటి లైక్ ఈ మూవీ చేయడం వల్ల? కొత్తగా అంటే నాకు ఈ మూవీతో అన్నయ్య పరిచయం అయ్యాడు, డైరెక్టర్ సార్, కెమెరామెన్ అందరూ కొత్తలే. సార్ ఏంటంటే ఒక మంచి ఎంజాయ్మెంట్ మూడ్లో అయిపోతుంటారు షూటింగ్. ఒక ఒక సీన్ కొంచెం తప్పు చేసినా కూడా ఏం పర్లేదు నాన్న, మెల్లగా చేసినా మనకు కావాల్సింది మనం చేసుకుందాం, మెల్లగా చేద్దాం ఏం పర్లేదు అని అలా ఆ మూడ్లో వెళ్ళిపోతుంది. అండ్ సాయితేజ గారు, మీరు ఈ మూవీకి నేను 100% పెట్టాను అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుండేది, ఇంకా చేయాలి అని అనిపించిందా? ఛాన్సే లేదు, 100% పెట్టాల్సిందే. 100% తీసుకుంటారు డైరెక్టర్. సో ఇంకా బెటర్ చేసే అంత నా దగ్గర అంత లేదు, మొత్తం పెట్టేసిన 100% పెట్టేసిన. సో ఈ మూవీ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడానికి అండ్ ఈ స్క్రిప్ట్ మీకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఇదే అండి, చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. ఇప్పుడున్న వస్తున్న థ్రిల్లర్స్ కన్నా, వస్తున్న లవ్ స్టోరీస్ కన్నా చాలా కంప్లీట్లీ డిఫరెంట్. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అట్లాంటి సినిమా వస్తుందని. సో ఆడియన్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ మూవీ ద్వారా? మెసేజ్ అంటూ ఏం లేదండి, చాలా పెయిన్ చూపిస్తున్నాం మూవీలో. ఒక మనిషి తన గర్ల్ ఫ్రెండ్ని అంత లవ్ చేసి పెళ్ళి చేసుకుందాం అనే టైంకి తనే చంపేస్తే ఎంత పెయిన్ ఉంటుంది. సో అది ఎందుకు చంపిండు అన్నది మీరు సినిమాలో చూస్తారు. సో ఇది కంప్లీట్లీ మనం లవ్ స్టోరీ కమ్ సస్పెన్స్ కమ్ థ్రిల్లర్ అనుకోవచ్చా? అండ్ అండ్ డైరెక్టర్ అలా ఆలోచించడానికి ఏంటంటారు అంటే ఎండింగ్లో క్లైమాక్స్లో లైక్ నో హీరో డస్ దట్ కదా, నో హీరో లాస్ట్కి. అండ్ వాట్ మేడ్ డైరెక్టర్? అది మీరు యూ షుడ్ ఆస్క్ డైరెక్టర్ అన్నారు. ఓకే, అంటే మీకు ఎలా అనిపించింది లైక్ ఈ స్టోరీ ఎండింగ్ ఇలా క్లైమాక్స్లో ఇలా ఉంటుందని చెప్పారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఇట్స్ ఓకే అండ్ ఇట్ కొత్తగా అనిపించిందా? చాలా కొత్తగా ఉంది, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక హీరోని చంపడం అన్నది ఇప్పటివరకు ఎక్కడ రాలేదు, చాలా న్యూ కాన్సెప్ట్ ఇది. అండ్ మనం RX100 కూడా చూసాము లైక్ హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ RX100లో, అండ్ హియర్ ఆపోజిట్ జరుగుతుంది అనుకోవచ్చా? ఓకే, అండ్ ఇలాంటి కొత్త కొత్త స్టోరీస్ రావడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇలాంటి స్టోరీస్ రావాలంటారా, ఇంకా ఇలాంటి జరిగేవి తెలియాలంటారా? ఇంకా రావాలండి, ఇంకా వస్తేనే చాలా యంగ్ యాక్టర్స్ బయటపడతారు, చాలా యంగ్ డైరెక్టర్స్ బయటపడతారు. చాలా అంటే మన ఇప్పుడు ఎట్లా అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా ఇతర లాంగ్వేజ్లకి వినిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బాహుబలి ఉంది, అది బాలీవుడ్ దానికి వెళ్ళింది, అర్జున్ రెడ్డి అందరు అట్లే కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తుండాలి, అందరు మన ఇండస్ట్రీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. సో మీరు డైరెక్టర్ గురించి మాట్లాడారు యాజ్ ఇఫ్ హీరో అండ్ డైరెక్టర్ మధ్యలో ఎలాంటి బాండింగ్ ఉంటుందో అలాగే ఉందని. అండ్ మీకు ఈ డైరెక్టర్తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉందా? మెయిన్గా మీకు డైరెక్టర్లో నచ్చిన విషయం ఏంటి? డెడికేషన్ అండి, అంటే హెల్త్ గురించి పట్టించుకోరు, దీని గురించి పట్టించుకోరు, ఓన్లీ సినిమా 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 అదే ఉంటుంది. అండ్ చాలా వరకు మేము వినింది ఏంటంటే ట్రైలర్లో ఫైట్ సీన్స్ చాలా హైలైట్ అయ్యాయి, మీరు కూడా ఫైట్ సీన్స్లో చాలా బాగా చేశారు అని. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫైట్ సీన్స్లో? అండ్ ఇది కొత్తగా కూడా ఉంది కదా మీకు ముందుతో కంపేర్ చేసుకుంటే, సో మీ ఎక్స్పీరియన్స్ ఫైట్ సీన్స్లో? ఫైట్ సీన్స్కి వచ్చేసి చాలా కష్టపడ్డా అండి, అంటే నేనే కాదు, నేను మీకు అక్కడ కనిపిస్తా కానీ నా వెనకాల ఫైట్ మాస్టర్స్ కష్టపడ్డారు, డైరెక్టర్ కష్టపడ్డాడు, డిఓపి కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు. అంటే ఇది వేరే సినిమాలలో అయితే 1 వీక్లో చేసే ఫైట్, మేము మా మూవీలో జస్ట్ 1 డేలో చేసినాం.
సో ఎట్లా అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు వితౌట్ ఓన్లీ లంచ్ బ్రేక్లే తప్ప వితౌట్ రెస్ట్ కంటిన్యూస్గా పరిగెట్టడాలు దుంకడాలు చాలా కష్టపడ్డా, చాలా స్ట్రెయిన్ అయింది. అండ్ హీరోయిన్ గురించి చెప్పండి, హీరోయిన్ క్యారెక్టర్ ఎలాంటిది? హీరోయిన్ నార్మల్, ఆమె కూడా అంతే అండి, గర్ల్ నెక్స్ట్ డోర్, తనకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అండ్ ఫస్ట్ సీన్ అండ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కంపేర్ చేసుకుంటే మనకి సస్పెన్స్ అనేది దేంట్లో ఉంటుంది మోస్ట్లీ, లైక్ ఎలా ఉంటుంది డిఫరెన్షియేషన్? ఎలా చూపిస్తున్నారు? యా ఓకే. అండ్ మీరు ఏ లొకేషన్స్కి వెళ్ళడం జరిగింది మూవీ షూటింగ్ కోసం? మొత్తం ఇక్కడ మొత్తం లోకల్నే, హైదరాబాద్ లోకల్, హైదరాబాద్, మన ఓల్డ్ సిటీలో కొన్ని గల్లీలల్లో, ఎల్బీ నగర్. అండ్ సాంగ్స్ షూటింగ్ ఎలా జరిగింది అండ్ మీకు ఎలా అనిపించింది సాంగ్స్? సాంగ్స్ షూటింగ్ జరుగుతున్నట్టు కూడా మాకు అర్థం కాలేదు, ఎందుకంటే అక్కడ మాంటేజ్ అన్ని మాంటేజ్ ఆల్మోస్ట్ అంతే, త్రీ సాంగ్స్ అనుకుంటాను. ఓవరాల్ త్రీ సాంగ్స్ ఉన్నాయా? అండ్ మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు సెకండ్ సాంగ్ నచ్చింది బాగా, రేవంత్ ఉన్నది కదా సింగర్, రేవంత్, తను పాడాను. ఓకే, అల్టిమేట్ వచ్చింది సాంగ్. ఏంటి ఆ సాంగ్, మీరు పాడగలుగుతారా మా కోసం? నేను వినలేదు సాంగ్. ఎనీ వన్, ఎవరైనా పాడండి. చూడాలి అంటే మాకంటూ అనిపించాలి కదా, లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం రిలీజ్ కాలేదు కదా, ఇంకో ఈ ఈ నెక్స్ట్ వీక్ లో కాలేదు. సో ఈ మూవీ అనేది లైక్ ఏ ఆడియన్స్ చూడొచ్చు, లైక్ ఎనీ వన్ చూడొచ్చు ఆర్ అడల్ట్ మూవీ? ఎందుకంటే మనం చూస్తే ఈ మూవీలో చాలా వరకు లిప్ లాక్స్ కనిపించాయి మాకు. అంటే మీరు ఇలా చేయడానికి కంప్లీట్లీ యూత్ ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఇలా చేశారనుకోవచ్చు, లైక్ స్టోరీ డిమాండ్ చేసిందా? స్టోరీ, మీరు స్టోరీ ఓరియంటెడ్ కాబట్టి మూవీ, థ్రిల్లర్ కాబట్టి ఎవరైనా చూసినా వాళ్ళు ఆ సస్పెన్స్ కోసమే వెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడ్యూసర్స్ మీతో ఎలా ఉన్నారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పండి. అన్నది కూడా కొత్త, ఫస్ట్ మూవీ అని, నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. అసలు ఇట్లా ఉంటుందా ప్రొడక్షన్ అని నాకు చేసేదాక తెలుసు, సినిమా చేసేదాక. అండ్ డిఓపి గురించి చెప్పండి. డిఓపి వెరీ టాలెంటెడ్ అండి, అంటే తనకున్న లిమిటెడ్ సోర్సెస్లలో మమ్మల్ని మాక్సిమం బాగా చూపించడానికి ట్రై చేసాడు. అన్నయ్యకి తెలుగు కూడా రాదు, కెమెరామెన్ సార్కి తెలుగు రాదు, అంటే ఓన్లీ హిందీలో మేనేజ్ చేసేస్తారు కొంచెం కొంచెం. అండ్ శివన్ మూవీ పక్క ప్రతి ఒక్కరు చూడాలి అని అనిపించడానికి ఏముంది మూవీలో? స్క్రిప్ట్, ఇంకా పర్ఫార్మెన్స్, ఇంకా అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే అది గూస్ బంప్స్ వస్తాయి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్. మెయిన్ స్క్రిప్టే అండి, చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. సో వెళ్ళి నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఏమవుతుంది 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 అనే సస్పెన్స్తో ఉంటారు. అంటే ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడా అని, ఎంత ఎంత లిమిట్స్ వరకు వెళ్ళగలుగుతాడా అని చూపిస్తారు ఇట్లా. అండ్ ఈ మూవీలో మీరు హీరోయిన్ అండ్ నిఖిల్ కాకుండా ఇంకా ఎవరెవరు యాడ్ చేశారు, ఇంకా ఎవరెవరికి లీడ్ ఉంది? అర్జున్ రెడ్డిలో డాక్టర్ తెలుసు కదా, భూషణ్ గారు, సో తను చేసిండు. ఏఎన్ఆర్ గారు చిన్న రోల్ చేసిండు. అండ్ డిఎస్ రావు గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, తను మంచి రోల్ చేసిండు. ఇంకా దీంట్లో విలన్, విలన్ ఎవరు ఈ మూవీలో? విలన్, విలన్ కి ట్రైలర్ ఒక క్లోజ్ చేసిండు, సో మీరు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ఏం చెప్తారు ఈ మూవీ గురించి ఫైనల్ గా? చాలా కష్టపడి ఒక మంచి సినిమా తీసినాం, సో ఐ హోప్ అందరికి నచ్చుతుందని, మీకోసమే తీసినాం సినిమాని. అందరు దయచేసి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు నవంబర్లో వస్తున్నాం, హిట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నిఖిల్ నువ్వేం చెప్తావు? అంతే, ఇప్పుడు అన్నీ చెప్పినట్టే, అంటే ఒక ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీ ఎక్కడ రాలేదు, అండ్ మా అందరూ ఈ స్టోరీని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అంటే మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు షూటింగ్ టైం? అంటే ఎట్లా అంటే ఈ మూవీ చాలా సీరియస్ మూవీ కదా, పొద్దున సెట్కి పోయినప్పటి నుంచి ఈవినింగ్ వెళ్ళేదాక అందరు సీరియస్ మూడ్లు ఉంటారండి, ఎందుకంటే మేము తీసే సినిమా ఫన్నీ మూవీ కాదు, చాలా ఇంటెన్సిఫైయింగ్ సినిమా. సో కొంచెం అన్న జోవియల్ అట్మాస్ఫియర్ అయితే అక్కడ పనికిరాదు, అందరు సీరియస్గా ఉండి ఎప్పుడు విపరీతంగా కసితో పనిచేసినామండి సినిమాని. అంటే ఎట్లా అంటే హిట్ కొట్టాలి, పక్కా హిట్ కొట్టాలి, జనాలకి పక్కా మంచి గూస్ బంప్స్ తెప్పించే సినిమా అయ్యాలనే కసితో పనిచేసినాం. అండ్ నిఖిల్ నీ స్క్రీన్ స్పేస్ ఎలా ఉండే, లైక్ ఎంతసేపు నువ్వు కనిపించావు మూవీలో? నేను ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వరకు ఉంటాను, ఒక సిక్స్
సిక్స్ సీన్స్ ఫోర్ సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మాంటేజెస్ ఎక్కువ ఉంటాయి, సాంగ్స్లో వస్తుంటాను. అంటే అన్నయ్య కాదు, నాకు కూడా ఫైట్స్ ఉన్నాయి చిన్నప్పుడు. అంటే తన గర్ల్ ఫ్రెండ్ని ఎవరైనా ఏమన్నా అంటే ఎలా రియాక్ట్ అవుతాడు అంటే అప్పటి నుంచే. సో ఈ స్టోరీ అనేది లైక్ చైల్డ్హుడ్ అండ్ తర్వాత కూడా సేమ్ ఉంటారన్నమాట. అంటే సేమ్ ఉంటారంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు హీరో అన్నది ఫ్యూచర్లో చూపిస్తారన్నమాట. అండ్ సాయితేజ గారు, మీరు మూవీస్ రాకముందు వెబ్ సిరీస్ చేశారు, లైక్ అంతకుముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఒకవేళ మీరు ఈరోజు హీరో కాకపోయి ఉంటే మీరు ఏం చేసేవారు? నేను ఏదో సమ్ కార్పొరేట్ జాబ్ చేసుకుంటూ ఉండేటోళ్ళు అంతే. ఓకే, నా లక్ బాగుండి. అండ్ మీరు వెబ్ సిరీస్ కూడా ఎలా స్టార్ట్ చేశారు? వెబ్ సిరీస్ ఏంటంటే నార్మల్ ఆడిషన్స్ ఉంటాయి కదా, ఆడిషన్స్కి వెళ్ళిన. సో అక్కడ నా పర్ఫార్మెన్స్ నచ్చి డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకోండు. అండ్ వెబ్ సిరీస్ ఎట్లా అంటే అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేము మేము. ఏదో క్యాజువల్గా తీసినాం, అంత పెద్ద హిట్ అయిపోయింది. సో అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. ఓకే, బికాస్ ఆఫ్ మై వెబ్ సిరీస్ నేను ఇక్కడ ఉన్నా. ఓకే. అండ్ నిఖిల్, నువ్వు కూడా బాహుబలి లాంటి పెద్ద ప్రొడక్షన్లో నువ్వు వర్క్ చేసావు, అండ్ నువ్వు మూవీస్కి రావడం ఎలా జరిగింది, లైక్ నీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? నేను ఫస్ట్ డాన్సర్ అన్నాను. నేను ఫస్ట్ స్టేజ్ షోస్ చేసేవాళ్ళని, ఛాలెంజ్, ఆట, వీరా అని ఇలా చేసిన స్టేజ్ ప్రోగ్రామ్స్ డాన్సర్ని ఫస్ట్. సో అలాగలాగా ఆఫీస్కి వెళ్ళడము, ఫస్ట్ లవ్లీ నా మూవీ, బీజయ్య గారు తను చూశారు, అందులో మూవీలో సెలెక్ట్ చేసుకున్నారు నన్ను. అది నా ఫస్ట్ మూవీ. అలా ఓవరాల్ ఎన్ని మూవీస్ చేశాను నేను ఇప్పటి వరకు? 62 మూవీస్. 58-60 చేశాను. ఓకే. అండ్ మీది ఇది డెబ్యూ మూవీ కాబట్టి మీకు ఎలా ఉంది ప్రెషర్, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఫస్ట్ మూవీ, అండ్ మూవీ ఎలా ఉంటుంది, లైక్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? నేను లక్కీ అని చెప్పుకోనండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్టింగ్ అ ఛాన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజీలీ ఈజ్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. నాకు చాలా ఈజీగా వచ్చింది ఛాన్స్, ఎందుకంటే నా వెబ్ సిరీస్ హిట్ అయింది కాబట్టి నా ఛాన్స్ చాలా ఈజీగా వచ్చింది. అండ్ వచ్చుడొచ్చుడే ఇంత మంచి స్క్రిప్ట్ వచ్చింది, నాకు పర్ఫార్మెన్స్కి చాలా మంచిగా స్కోప్ ఉంది. ఇన్ దాట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఆడియన్స్కి కూడా బాగా నచ్చింది, ట్రైలర్లా టీజర్లా నా పర్ఫార్మెన్స్ చూసి చాలా మెచ్చుకుంటున్నారు. సినిమాలు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను, సో నచ్చితే మంచిది. అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లైక్ మీరు వెబ్ సిరీస్కి కూడా ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది, మంచి స్క్రిప్ట్ వచ్చింది అంటున్నారు, తర్వాత మూవీ మంచి స్క్రిప్ట్ వచ్చింది, సో మీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎవరి వల్ల మీరు చేద్దాం అనుకున్నారు, లైక్ ఎనీవన్? అంటే ఒక్కరంటూ లేరండి, నాకు ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే చిరంజీవి గారు ఉన్నారు, తను కూడా ఇట్లనే తిరిగి వచ్చాను, రవితేజ గారు ఉన్నారు, సో అట్లా నాని అన్న చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఆఫీస్లలోకి పోయి ఛాన్స్లు అడిగి హిట్లు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ వే నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను. లైక్ అంటే చాలా మంది నార్మల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీకి, లైక్ నాని ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ చిన్న చిన్న వాళ్ళకి. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా వచ్చారు, లైక్ ఈజ్ ఎనీ వన్ బిహైండ్ యూ? లేదండి, ఇట్లనే ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అంతేనా? అండ్ నిఖిల్, నువ్వు చాలా మూవీస్ చేశాను అంటున్నావు, లైక్ ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ చేస్తున్నావు, అండ్ హీరోలా కూడా చేస్తున్నా? ప్రస్తుతానికి ఏం లేదు, ప్రస్తుతానికి అన్నీ నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే ఫ్యూచర్లో ఇంకో 3-4 ఇయర్స్ పడుతుంది టైము. అంటే ఇంకా అన్నీ స్క్రిప్ట్ ఓరియంటెడ్, మంచి మంచి స్క్రిప్టులు తీసుకోవాలని. అండ్ మాకు తెలిసింది ఏంటంటే నిఖిల్ వేరే లాంగ్వేజెస్లో కూడా చేస్తున్నారు అని, లైక్ అంటే మన కొంచెం కాంట్రవర్షియల్ అనమాట. నా నయీమ్ గారు ఉన్నారు కదా, ఆయన చంపేశారు ఎన్కౌంటర్ చేసి. సో ఆయన మూవీ రీమేక్ చేస్తా, ఆయన మూవీ చేస్తారనమాట, బయోపిక్, తెలుగు ఇంకా కన్నడలో. రీసెంట్గా కన్నడలో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ మూవీలో నీ రోల్ ఏంటి? చిన్నప్పుడు నయీమ్. నేను చిన్నప్పుడు తను వాళ్ళ రైట్ హ్యాండ్. సో ఓకే. అండ్ అలాంటి మూవీ నువ్వు తీసుకుంటున్నావు, సో హౌ యూ ఫీల్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే అలాంటి మూవీ నా ఫస్ట్ మూవీ అనమాట, మంచి యాక్షన్ మూవీలో నాది. నేను ఆ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను, అంటే నా పర్ఫార్మెన్స్ కోసం నేను చూస్తున్నాను. ఓకే. అండ్ సాయితేజ గారు, మీరు ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఎనీ మూవీ స్టార్ట్ అయిందా? లేదండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తే నెక్స్ట్ ఫిల్మ్కి దీనికి దానికి అసలు సంబంధం ఉండదు. సో నెక్స్ట్ ఫిల్మ్ దీనికి కంప్లీట్లీ ఆపోజిట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, నేను ఇలాంటి రోల్ చేయాలి ఇలాంటి రోల్ చేయాలని, లైక్ అలా మీకు ఏమైనా ఉన్నాయా? నాకు
ఎగ్జాక్ట్లీ అదని కాదు, బట్ ఐ వాంట్ టు డు రోల్ లైక్ అలావుద్దీన్ ఖిల్జీ, మన పద్మావతిలో రణవీర్ సింగ్ చేసిండు. ఓకే, సో అట్లాంటివి చేయాలను. అంటే మనం అంటే విలన్ క్యారెక్టర్స్ అనుకోవచ్చా? లైక్ విలన్ కాదండి, అది కొంచెం ఇంటెలిజెంట్ విలన్ అంటారా? అట్లా కాదు, అది హీరోకి ఈక్వలెంట్ ఉన్న క్యారెక్టర్ చెప్పాలంటే హీరో కన్నా ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సో అలాంటి రోల్ వస్తే మీరు ఎటువంటి మూవీలోనైనా తెలుగులో రావు బట్ వస్తే వస్తే 100% చేస్తాం. అండ్ ఒకవేళ హీరో రోల్స్ అనుకుంటే, నాట్ విలన్, హీరో రోల్స్ అనుకుంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు? హీరో రోల్స్ మాసా క్లాసియా లేదు లేదండి, నేను యాక్టర్ని, నేను హీరోని కాదు, ఆర్టిస్ట్ని, సో రోల్స్ చేస్తాను. అండ్ ఎలాంటి జానర్లో చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ నాకు ఒక మంచి రామ్ కామ్ తీయాలని ఉంది. ఇది థ్రిల్లర్ కదా, రామ్ కామ్ నెక్స్ట్ ఫిల్మ్ రామ్ కామ్ తీయాలని. అండ్ నువ్వు చెప్పావు నెక్స్ట్ మూవీ ఇలా చేద్దాం అనుకుంటున్నావు అని, ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నావు? ప్రస్తుతానికి ఇద్దరు లోకం ఒకటేని చేస్తున్నాను, రాజ్ తరుణ్ హీరో, అది కూడా చేస్తున్నాను ప్రస్తుతానికి. సో సాయి తేజ గారు ప్రతి ఒక్క కొత్త కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి, లైక్ హీరోస్, వాళ్ళకి ఈ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది. మా ఫేవరెట్ డైరెక్టర్స్ వీళ్ళు, వీళ్ళ డైరెక్షన్లో చేస్తే చాలు మా డ్రీమ్ కంప్లీట్ అవుతుంది అని అనుకుంటారు. సో అలా మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి? తను తీసిన ప్రతి మూవీ హిట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, థియేటర్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఓకే, అది నాకు చాలా ఇష్టం. అండ్ ప్రమోషన్ కూడా మంచిగా, హీస్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. సో అండ్ హీ టేక్స్ టూ లాంగ్ టైమ్ కదా ఫర్ ఎవ్రీ మూవీ. సో అండ్ కంపారిటివ్ అదర్ డైరెక్టర్స్ ఈయన చాలా చేస్తారు. అండ్ వేరే డైరెక్టర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈజ్ ఎనీ వన్ అదర్ డైరెక్టర్ హూమ్ యూ లైక్? అదే రాజమౌళి గారు, రీసెంట్ గా చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు, తరుణ్ భాస్కర్, నిన్ను కోరి అంటే నేను యాక్ట్ చేసిన తన మూవీలో శివ నిర్వాణ గారు. అండ్ మీరు ఆర్జీవి గారి గురించి ఏమనుకుంటారు? రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన గురించి మాట్లాడే అంత పెద్దోనైతే కాదు నేను. ఓకే, ఆయన మూవీస్, ఆయన టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ అంటే నేను ఆర్జీవి గారు తీసిన ఎరాల లేకుండా అండి. సో నేను శివ టైమ్, అవును, నేను రక్త చరిత్ర రిలీజ్ అయినప్పుడు నేను 9th or 10th అనుకుంటాను. సో నా సీనియర్స్ ఆర్జీవి గారి గురించి ఇంకా బాగా మాట్లాడతారు, నాకు అంత నాలెడ్జ్ లేదు తన గురించి. అండ్ మీరు అన్నారు లైక్ శివన్ పెట్టక ముందు వీ ఆల్రెడీ థాట్ ఆఫ్ శివ బట్ పెట్టొద్దు కాబట్టి వి డిడ్ దిస్ అని, అంటే ఈజ్ ఎనీథింగ్ సిమిలర్ టు శివ? సిమిలారిటీస్ ఏం లేవా. అండ్ నిఖిల్, నీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? చేస్తాను రాజమౌళి గారితో. ఇంకా ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? నాకు పూరి జైనా సార్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎందుకు ఇష్టం మీకు? సార్ గురించి ఏమైనా చెప్పాల్సి వస్తుందా? చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా డైరెక్టర్ మీద. అంటే సార్ తీసే ఆయన స్టైల్ కానీ, ఆయన ఎంచుకునే స్టైల్ కానీ చాలా బాగుంటుంది. అంటే అలాంటి స్టైల్లో చేయడం నాకు చాలా ఇష్టం అండి, కొంచెం మాస్గా. అండ్ నువ్వు ఇప్పటివరకు చాలా డైరెక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది కాబట్టి, అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి నీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? నా బీజయ్య గారు అండి. బీజయ్య గారు, వాట్ డు యు లైక్ ఇన్ హిమ్? ఇప్పుడు నాకు తను నా సెకండ్ మదర్ లాగా అన్నమాట. అంటే ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే నాకు మూవీలో లైఫ్ ఇచ్చింది ఆవిడే, నా ఫస్ట్ మూవీ ఆవిడే. అండ్ తను ఇప్పుడు లేరు. నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ వెళ్తే, ఖాళీ టైంలో మీరు ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు? వాట్ యు పీపుల్ టు అపార్ట్ ఫ్రమ్ షూటింగ్? ఇంట్లోనే ఉంటాను నేను. ఎనీ స్పోర్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్? స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నా ఇప్పుడు ఆఫీస్లో. అవే. నిఖిల్, నువ్వు? నేను రెగ్యులర్గా ఫుట్బాల్ ఆడుతాను, వర్కౌట్ చేస్తాను అంతే. హాబీస్ లాగా ఎనీథింగ్? జిమ్ కి వెళ్ళడం, మూవీస్ కి వెళ్ళడం. అండ్ మీరు ఖాళీ టైం లో కూడా మూవీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారా? మొత్తం మూవీస్ పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే దాకా సినిమా, మాకు వేరే పని ఉండదు. ఓకే, అంటే మూవీస్ చేసే వాళ్ళకి ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ ఉంటుందంటారా? అంటే ప్రతి ఒక్కరు మూవీ గురించి ఆలోచించి వాళ్ళు ఎలా గ్రో అయ్యారో వాళ్ళు అడాప్ట్ అయిపోతారు వాళ్ళ. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫైనల్ గా? ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇండస్ట్రీలో కొంచెం ఉన్న వాళ్ళలో మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటారు? లైక్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ లైక్ హిమ్ అంటారా, లేకపోతే యూనిక్ ఉంటారా? యూనిక్ అని కూడా ఎవరిది వాళ్ళకి అండి. ఓకే,
ఇవ్వది వాళ్ళకే. అండ్ ఇంకోటి నేను స్పెసిఫిక్ కూడా చెప్దాం అనుకుంటున్నా, అందరూ తెలంగాణ యాక్సెంట్ మాట్లాడితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిని ఇమిటేట్ చేసారు అట్లా అంటారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్ కరీంనగర్, నా భాష ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది పుట్టింది పెరిగింది వాళ్ళది ఆంధ్ర అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు ఒకే వర్డ్ యూజ్ చేస్తారు, అంటే అలా ఎలా అని అంటారు. ఇప్పుడు నేను విజయ్ దేవరకొండ అన్న ఏమంటాం, అట్లా ఇప్పుడు ఇట్లా మాట్లాడాలని చెప్పి నేను విజయ్ దేవరకొండ ఇమిటేట్ చేయలేను కదా. అట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుని ఇమిటేట్ చేయలేరు, మహేష్ బాబు సార్ పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయలేరు. సో యాసెంట్ ఒకటే ఉందని చెప్పి స్టైల్ ఫాలో అవుతుంది. సో మనకి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి విజయ్ దేవరకొండ హీ స్టార్టెడ్ తెలంగాణ అనమాట, తెలంగాణలో మాట్లాడడం కానీ. సో హీఈస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అంటారా, ఈ బ్యాక్గ్రౌండ్లో తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి. అండ్ చాలామంది అప్పట్లో ఫీల్ అయ్యేవారు టు స్పీక్ ఇన్ తెలంగాణ. సో మీరేమనుకుంటారు? ఇన్స్పిరేషన్ అని కాదండి, అంటే ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్ కూడా, బట్ హీస్ అ పర్సన్ హూ స్టార్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే తను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేకుండా యాక్టర్స్. నేను పెళ్లి చూపులు వచ్చినప్పుడు నేను డిగ్రీ థర్డ్ ఇయర్ ఉండే. సో తర్వాత విశ్వక్సేన్, తను కూడా, తను నాకన్నా 1 ఇయర్ పెద్ద అంతే, తను డిగ్రీ థర్డ్ ఇయర్ ఉండే అనుకుంటా. సో ఫస్ట్ తను స్టార్ట్ చేసిండు విజయ్ దేవరకొండ. ఓకే, సో ఫైనల్గా మనం శివన్ మూవీ గురించి ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారో? యూ కెన్ ఏమి, చాలా కష్టపడి ఒక మంచి సినిమా ఇష్టం, చాలా కష్టపడ్డాం. సో మీరందరూ థియేటర్స్లో చూసి దీన్ని మంచి హిట్ చేశారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నిఖిల్ అంతే, ఇంకా అన్నే చెప్పాడు. ఇలాంటి స్టోరీ ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. అండ్ మీరు అందరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఎవ్రీవన్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ అండ్ నిఖిల్ మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ హాబీస్ అండ్ ఎవ్రీథింగ్ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వీకెండ్ గెస్ట్ సాయి తేజ అండ్ నిఖిల్ని కలుసుకున్నాము. అండ్ శివన్ మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. సో శివన్ మూవీని థియేటర్స్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీకెండ్ గెస్ట్, చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.